ఎండ కాస్తున్నప్పుడే గడ్డిని ఎండబెట్టాలి. అడ్వకేట్ వేణుస్థానంలో ఇక ముకుందన్ ఉన్నీయే ఉంటాడు, అది చాలు. అద్భుతం, ఇక నుంచి మీకు ఏ హెల్ప్ కావాలని అడగండి, నేను రెడీ. పేరేమన్నారు? ముకుందన్ ఉన్ని. ఉన్ని ముకుందన్? ముకుందన్ ఉన్ని. ఆ కూర్చోండి. రూమ్ నంబర్ 6745. మాక్సిమం 2 వీక్స్, అలోగా అంతా రెడీ చేస్తాను. ఇది హాస్పిటల్ ఖర్చులకి, ఇది డాక్టర్ శబాటికి, ఏఎస్ఐ, ఇది మీనాక్షికి, ఒకటవ సాక్షికి, రెండవ సాక్షికి, బండి ఓనర్కి, డ్రైవర్, అలాగే ఇది నీకు. నీకే. రూమ్ నంబర్ 115, 86 20 90. సార్, 2016 బేస్ మోడల్ కార్ సార్. ఈ మోడల్లో ఎయిర్ బ్యాగ్ డ్రైవర్ కి మాత్రమే ఉంటుంది. ఇంకా పవర్ విండోస్, సెంట్రల్ లాక్, అన్ని ఫీచర్స్ బండ్లో ఉన్నాయి సార్. ఇదే ఫైనలైజ్ చేయండి. సరే, ఎంఏ సిటీ కేసు మాత్రమే కాదు, ఏదైనా సరే నాకు కాల్ చేసి చెప్పండి. తప్పకుండా. సార్, బోర్డు ఏ పేరులో ఉండాలి? అది మా ఇద్దరు పేరులో. ముకుందన్ ఉన్ని అసోసియేట్స్. ఏంటి లాయరు, ఆ విన్సెంట్ డాక్టర్ని ఓడించాలని కదా నాకు ప్రపోజ్ చేశావు? తనకి గిల్లడమో వచ్చు, బుజ్జగించడమో వచ్చు, షీ హాస్ ఎ గుడ్ ఫ్యూచర్. నా సెలక్షన్ సూపర్, జస్ట్ లైక్ మై డిసిషన్స్. ఓకే, దెబ్బకి రెండు పిట్టలు. నా ఇంట్రెస్టెడ్ చూసే కదా నువ్వు నాకు ఓకే చెప్పావు. అవును, నువ్వు ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లోనే ఉన్నావు. అది కాంపౌండ్ అవ్వాలంటే చాలా కేసులు కావాలి. తౌఫీక్ ఊన్ సర్టిఫికేట్ని ఎలా రెడీ చేయబోతున్నావు? కొనుక్కొస్తాను. ఎస్టాసోలా రెండు ఇవ్వండి చాలు. ఆ తర్వాత అది కాదు, కింద ఆరెంజ్. హలో లాయర్ గారు, నేను ఓనర్తో మాట్లాడాను. వచ్చే నెల అగ్రిమెంట్ లో సైన్ చేస్తే 1 కోటి రూపాయలకే ఓకే అంటున్నారు. అన్న, నేను అది వదిలేశాను. అమౌంటే సమస్య, అందుకునే. ఎందుకు అనవసరంగా ఈ అమాయకులందరినీ చంపుతున్నావు? నువ్వు ఒక్కడివి చేస్తే పోలా, నాకు నచ్చింది చేస్తాను. బాగుంది, యాక్సిడెంట్ లాయర్ యాక్సిడెంట్లో చస్తేనే బాగుంటుంది. వినడానికి ఎంత బాగుందో కవిత నీది. ముందు ప్లాన్ చేసినట్టుగా 5 డేస్ ట్రిప్ చేసి ఉండాలి కదా, ఎందుకంటే 2 రోజులు త్వరగా అయిపోతాయి. హే, చెప్పేది ఏమైనా వినిపిస్తుందా? 10 డేస్ ఉందాం, మైసూర్కి, కబనికి వెళ్దాం, బాగుంటుంది. అంత అక్కర్లేదు, 5 రోజులు చాలు. ఇది వర్షాకాలం, కేసులు మీకు బాగా వస్తాయి, ఎక్కువ రోజులు లీవ్ తీసుకోకూడదు. ఇంకా లీవ్లకు అవసరం లేదు. వి ఆర్ ఆల్ డెడ్ మీనాక్షి. అదో అక్కడ ఉన్నారు చూడు.
ఉండడంలో ఏదైనా తప్పు ఉందా? ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళని మీరు నోటీస్ చేశారా? పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, వరల్డ్ లీడర్స్, వాళ్ళ పొజిషన్ కి చేరుకున్నది ఈ హార్డ్ వర్క్, పర్సీవరెన్స్, డెడికేషన్ ఉన్నందువల్లే అనుకుంటున్నారా? అవన్నీ ఆ మోటివేషనల్ బుక్స్ లో రాయడానికి ఉపయోగపడే థియరీలే కదా. మీనాక్షి, ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష పడుతుంది. నాకు కర్మ మీద నమ్మకం ఉంది. నమ్మకం మంచిదే. మనమేమి సాధించలేనప్పుడు ఇలాంటి పనుకొని ఆనందించొచ్చు.